నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఆధునిక వ్యవసాయంలో సరికొత్త అధ్యాయానికి నాంది కిసాన్ డ్రోన్ల ప్రారంభోత్సవంలో ప్రధాని వెల్లడి కుంభమేళాకు 300 కోట్లు మేడారానికి 2.5 కోట్ల కేంద్ర సర్కార్ వివక్ష ధోరణికి నిదర్శనమన్న మంత్రులు నిజామాబాద్ జిల్లా ధర్పలిలో ఉద్రిక్తత శివాజీ విగ్రహావిష్కరణలో తెరాస భాజపా శ్రేణుల ఘర్షణ కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైన జగ్గారెడ్డికి బుజ్జగింపులు రాజీనామా వద్దని కోరిన విహెచ్ సహా పలువురు నేతలు ఎన్నికల వేళ అయోధ్యలో భాజపా ఎస్పీల మధ్య ఘర్షణ ప్రచారంలో రాళ్లు రువ్వుకున్న పార్టీల కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి రణరంగంగా మారింది శివాజీ విగ్రహావిష్కరణ విషయంలో తెరాస భాజపా కార్యకర్తలు రాళ్లదాడి చేసుకున్నారు ఈ ఘటనలో ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణతో పాటు మహిళా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి ఇవాళ ఎంపీ అరవింద్ ధర్పల్లి మోపాల్లో శివాజీ విగ్రహం ఆవిష్కరించాల్సి ఉంది అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు భాజపా నేతలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసుల పర్యటనను అడ్డుకుంటున్నారని అరవింద్ ఆరోపించారు నన్ను అడ్డుకున్నా భాజపా ఎదుగుదలను అడ్డుకోలేరని అరవింద్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో స్థానిక తెరాస భాజపా కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకుని పోటాపోటీ నినాదాలు చేశారు రైతు కండువాలు వేసుకున్న తెరాస కార్యకర్తలు విగ్రహావిష్కరణ చేసేందుకు ప్రయత్నించగా భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది ఇక ఇదే అంశానికి సంబంధించి దర్పరిలో ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం నుండి తెలుసుకుందాం శ్రీశైలం చెప్పండి తెరాస భాజపా కార్యకర్తల ఘర్షణకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి నిజామాబాద్ జిల్లాలో శివాజీ విగ్రహావిష్కరణ తెరాస బీజేపీల మధ్య వివాదానికి కారణమైంది రెండు వర్గాలు పరస్పరం తోపులాట రాళ్లదాడి చేసుకునే వరకు వెళ్లింది ఈ రోజు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో శివాజీ విగ్రహాన్ని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రారంభించాల్సి ఉంది అయితే దీనికి స్థానికంగా ఉన్నటువంటి తెరాస కార్యకర్తలు అడ్డుకుంటామని ఎలా విగ్రహావిష్కరణ చేస్తారని ప్రశ్నిస్తూ ఈ రోజు ఉదయం నుంచి అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు పోటాపోటీగా భాజపా కార్యకర్తలు సైతం శివాజీ విగ్రహం వద్దని చేరుకున్నారు దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి తెలెత్తింది దీంతో పోలీసులు కూడా అక్కడ చేరుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయినా కూడా రెండు వర్గాల మధ్య తోపులాడి జరిగింది పరస్పరం రాళ్లదాడి కూడా చేసుకున్నారు ఈ దాడిలో దర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణతో పాటు మరో మహిళా కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా పలువురు కార్యకర్తలకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది వారి స్వల్ప గాయాలు కావడంతో పరిస్థితి మాత్రం ఇబ్బందిగా లేదు అయితే రెండు వర్గాలు బీజేపీ అటు టీఆర్ఎస్ రెండు వర్గాలు కూడా అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగాయి ఆ పసుపు బోర్డు విషయమై అరవింద్ సమాధానం చెప్పిన తర్వాతనే ఇక్కడికి రావాలని చెప్పి తెరాస వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించడంతో పోటాపోటీగా భాజపా కార్యకర్తలకు సైతం విగ్రహానికి మరోవైపున బైఠాయించారు దీంతో ఉద్రిక్తత తలెత్తింది అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు బందోబస్తు పెంచడంతో పాటు అదనపు డీసీపీ వినీత్ సంఘటన స్థలానికి చేరుకున్నారు తెరాస కార్యకర్తలకు ప్రస్తుతం వాళ్ళకు నచ్చ చెప్పి తెరాస కార్యకర్తలను పంపించారు భాజపా కార్యకర్తలు కూడా నచ్చ చెప్తున్నారు వారిని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు వివాదం సద్దుమణిగించేందుకు పోలీసులు చొరవ చూపుతున్నారు మరోవైపు ఎంపీ అరవింద్ తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే జిందల్ వైపు చేరుకున్నారు ఇక్కడ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం దర్పల్లి వెళ్లాల్సి ఉంది అయితే వెళ్తాడా లేదా అన్నది మాత్రం తేలట్లేదు పోలీసులు మాత్రం అనుమతి లేని కారణంగా ఆయన్ను దర్పల్లి వైపు అనుమతించలేదని చెప్తున్నారు ధన్యవాదాలు శ్రీశైలం Yeah.
శివాజీ మరాఠా సామ్రాజ్యం కోసం కొట్లాడలే శివాజీ హిందూ ధర్మ రక్షకుడు హిందూ ధర్మ రక్షణ కోసం కొట్లాడాడు ఛత్రపతి శివాజీ కి తెలంగాణకి సంబంధం లేదు అని చెప్తున్న టిఆర్ఎస్ వాళ్ళకి నేను చెప్పదల్చుకుంది ఏందంటే ఇందూరు గడ్డ అంటే నా నిజామాబాద్ గడ్డ మీద ఉన్న కిల్లా రామ మందిరం ఛత్రపతి శివాజీ కి సంబంధం ఆయన కట్టిన మందిరం అక్కడ ఇవాల ఉన్న విజయ స్తంభం ఛత్రపతి శివాజీ నాటించిన విజయ స్తంభం ఛత్రపతి శివాజీ ఏ సామ్రాజ్యం కోసమో ఏ రీజనల్ పార్టీ కోసమో ఏ రాష్ట్రం కోసం కొట్లాడలే హిందూ ధర్మ రక్షణ కోసం కొట్లాడాడు మూడు రోజుల క్రితమే మా ప్రోగ్రామ్ అన్ని చెప్పడం జరిగింది మీకు కాబట్టి ఇవాల మేము అక్కడ పోతున్నాం పూర్తిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు గాని శ్రేణులకు గాని కార్యకర్తలకు గాని రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది డిజిపి మహేందర్ రెడ్డి మీద ఉన్నది ఇంకోటి నిజామాబాద్ గడ్డ రాజకీయాలకి మేము రాజకీయంగా ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీని ఓడించే స్థాయికి వచ్చేసినాం ఇవాళ మా కొట్లాట ఇంకా టిఆర్ఎస్ పార్టీ మీదనో కాంగ్రెస్ పార్టీ మీదనో కాదు ఇవాళ మా కొట్లాట ఇయాల నుంచి హిందూ సమాజాన్ని ఐక్యం చేయడానికి ఉంటుంది తెలంగాణలో. ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు కారు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో నర్సంపేటకు వెళుతున్నారు. అదే సమయంలో జాతర ప్రత్యేక బస్సు మేడారానికి వస్తోంది. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి గట్టమ్మ ఆలయం సమీపంలోని మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. వేగం దాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో అతి కష్టం మీద బయటకు తీశారు. బస్సు ముందు భాగం కొంత దెబ్బతింది. ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన శ్రీను తన అన్న కుమారుడికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి బంధువులైన సుజాత, రమేష్, జ్యోతితో కలిసి మహబూబాబాద్ జిల్లా నెక్కొండకు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ప్రమాదం జరిగి చంద్రుపట్లకు చెందిన డ్రైవర్ కళ్యాణ్తో పాటు శ్రీను, సుజాత, రమేష్ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జ్యోతికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మేడారం జాతరకు ఎంట్రీ పాయింట్గా భావించే గట్టమ్మ ఆలయ సమీపంలోనే ప్రమాదం జరిగింది. జాతర సమయం కావడం, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో కాసేపటికే ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే క్రేన్ సాయంతో కారును రోడ్డు పక్కకు తీయించి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. దుర్ఘటనపై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ హైదర్షా కోర్టులోని కస్తూర్బా ఆశ్రమం నుంచి పారిపోయిన 14 మంది మహిళలకు సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మానవ అక్రమ రవాణా కేసులో 14 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారిని కస్తూర్బా ట్రస్టులో అప్పజెప్పారు. గత కొంతకాలంగా వాళ్లు ఆశ్రమంలోనే ఉంటున్నారు. అయితే తెల్లవారుజామున స్నానాల గదికి ఉన్న కిటికీ తొలగించి 14 మంది పారిపోయినట్లు నిర్వాహకులు గుర్తించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మరో మహిళ పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ స్వల్ప గాయాలు కావడంతో అక్కడే ఉండిపోయింది. 14 మంది మహిళలకు సంబంధించిన వివరాలను కస్తూర్బా ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు అందించారు. ఎన్నికల ప్రచారం వేళ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భాజపా, సమాజ్వాదీ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. గోసాయిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కబీర్పురలో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు.
పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరిగింది. ఘర్షణ సమయంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గోసాయిగంజ్ నియోజకవర్గాన్ని భాజపా ఎస్పీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఎస్పీ నుంచి అభయ్ సింగ్, భాజపా తరపున ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారీ, హజ్బుతా స్థితిమణి, ఆర్తీ తివారీ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా రెండు వర్గాలు ఎదురుపడగా పరస్పరం రాళ్లు రుబ్బుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భాజపా కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ పైన రాళ్లు విసిరారు. వెంటనే ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఎన్సీపీ శైలేష్ పాండే తెలిపారు. నాలుగు వాహనాలు ధ్వంసమైనట్లు వివరించారు. తమపై దాడి జరిగిందని రెండు పార్టీల కార్యకర్తలు ఆరోపణలు చేశారని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఎస్పీ వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ జిల్లా జైనపురా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. తప్పించుకునే క్రమంలో ముష్కరులు కాల్పులకు దిగడంతో వెంటనే అప్రమత్తమైన సైనిక బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు చెప్పారు. హతమైన ఉగ్రవాది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. బీహార్ మధుబని స్టేషన్లో రైలు బోగికి మంటలు అంటుకున్నాయి. ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న ఖాళీ రైలుకు ఒక్కసారిగా మంటలు అంటుకుని ఒక బోగి మొత్తం వ్యాపించాయి. రైల్వే స్టేషన్ సిబ్బంది, రైల్వే కూలీలు మంటలు ఆర్పుతున్నారు. రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే అధికారులు మంటలు అంటుకోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టారు. ఉక్రెయిన్పై దాడి చేయాలని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయం తీసుకున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. తూర్పు ఉక్రెయిన్లో ఉక్రెయిన్ బలగాలకు, రష్యా అనుకూల వేర్పాటువాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణను సాకుగా చూపి రష్యా దాడి చేయవచ్చన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా అన్ని ప్రాంతాలపై దాడులు చేయాలని పుతిన్ నిర్ణయించుకున్నట్లు తాను భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే యుద్దం జరగవచ్చని బైడెన్ వివరించారు. అదే జరిగితే రష్యాపై భారీ స్థాయిలో ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలను విధిస్తామని పునరుద్ఘాటించారు. మరోవైపు మ్యూనిచ్ సదస్సు కోసం జర్మనీ వెళ్లొద్దని బైడెన్ యంత్రాంగం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కోరింది. రష్యా దాడులకు దిగే అవకాశం ఉన్నందున కీవ్లో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా వివాదంలో ఎవరికి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా యుద్దం జరిగితే భారత్పై అధికంగానే ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ భారత్ సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దానికి తెరలేచి ప్రపంచ దేశాలు కూడా అందులో పాల్గొంటే భారత్పై ఆర్థికంగా, రక్షణపరంగానూ ప్రభావం చూపించే అవకాశముంది. చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధాలు, విదేశాంగ విధానం వంటి వాటిల్లో ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్దం చేస్తే ఆ ప్రభావం ప్రధానంగా చమురు, గ్యాస్పై పడనుంది. కొద్ది రోజులుగా ముడి చమురు బ్యారెల్ ధర $90 స్థాయిలో కొనసాగుతోంది. ఇటీవల మన పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో వీటి ధరలు $75 ఉండొచ్చని అంచనా కట్టారు. ఉక్రెయిన్, రష్యా ఉద్రిక్తతలు చమురు ధరలకు ఆజ్యం పోశాయి. ప్రపంచ ముడి చమురు ఉత్పత్తిలో 13% వాటా రష్యాదే. ప్రపంచ గ్యాస్ సరఫరాల్లో రష్యా వాటా దాదాపు 40% దాకా ఉంటుంది. జర్మనీ సహా అనేక ఐరోపా దేశాలు రష్యా గ్యాస్పైనే ఆధారపడుతున్నాయి. కనుక యుద్దం కనుక మొదలైతే చమురు ధర బ్యారెల్కు $120 కూడా చేరవచ్చని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్దం చేస్తే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముంది. మన దేశంలో జనవరి నెలలో ద్రవ్యోల్బణం 6% దాటింది. ఆర్బీఐ నిర్దేశించిన మొత్తంలో ఇదే అత్యధికం. యుద్దాలు వచ్చిన ప్రతిసారి చమురు ధరలు పెరుగుతాయి. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు మరింత ఖరీదుగా మారతాయి. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తే కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అదే జరిగితే రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఆ ప్రభావం ఉంటుంది. రష్యాతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలనుకుంటున్న భారత్ ప్రణాళికలు దెబ్బతింటాయి. భారత్ దిగుమతుల్లో రష్యా వాటా 1.4% ఉంది. భవిష్యత్తులో భారత్ రష్యాల ద్వైపాక్షిక పెట్టుబడులను 3.75 లక్షల కోట్ల రూపాయలకు తీసుకెళ్లాలని, ద్వైపాక్షిక వ్యాపారాన్ని 2.25 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా ఆంక్షలు విధిస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం దుర్లభమవుతుంది.
ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుల్లో రష్యా ఒకటి. రష్యా ఆయుధాలకు ప్రధాన మార్కెట్ గా భారత్ ఉంది. కొన్నేళ్లుగా రష్యా నుంచి ఆయుధాలు కొనడం కొంత తగ్గినప్పటికీ యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, అణుజలాంతరగాములు వంటి కీలక ఆయుధాల కోసం ఆ దేశంపై ఆధారపడుతోంది. అనేక ఆయుధాల విడిభాగాలు రష్యా సంస్థల నుంచి వస్తున్నాయి. రష్యాపై అమెరికా కనుక ఆంక్షలు విధిస్తే భారతదేశ ఆయుధాల ఆధునీకరణ ప్రయత్నాలు మందగించే అవకాశముంది. రష్యా ఉక్రెయిన్ వివాదంలో దౌత్యపరంగానూ భారత్ ఎవరికీ మద్దతివ్వలేని పరిస్థితి. అమెరికా, రష్యా, ఉక్రెయిన్, ఐరోపా సంఘంతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయా దేశాలు భారత్ మద్దతును ఆశిస్తున్నాయి. అమెరికాతో కలిసి క్వాడ్లో, రష్యాతో కలిసి బ్రిక్స్, ఆర్ఐసీ వంటి కూటముల్లో భారత్ భాగస్వామిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక పక్షానికి మద్దతిస్తే దౌత్యపరంగా భారత్కు ఇబ్బందులు తలెత్తుతాయి. హైదరాబాద్ కవాడగడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం దర్శకుడు మళ్ళీ నెత్త నడక నడిచింది. కానీ లాస్ట్ సెవెన్ ఇయర్స్ 2483 కిలోమీటర్స్ అదనంగా కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం 2483 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ టోటల్ ఈరోజు తెలంగాణలో ఉన్న జాతీయ రహదారుల యొక్క లెంతు 4994 కిలోమీటర్. ఈరోజు జాతీయ రహదారులు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 99% రోడ్ల యొక్క లెంతు ఇంక్రీజ్ అయింది, నిర్మాణం ఇంక్రీజ్ అయింది. దిస్ ఇస్ ఏ 6 సంవత్సరాల్లో గత 60 సంవత్సరాలుగా ఎన్ని రోడ్లు ఉన్నాయో 65 సంవత్సరాలుగా ఈ 6 సంవత్సరాలలో ఈ రోడ్లు 99% తెలంగాణలో పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఒక పెద్దపల్లి జిల్లా మినహా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది. ఇది చాలా అతి తక్కువ సమయంలో ముందు చూపుతో మేజర్ సిటీని కనెక్టివిటీ చేసేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు జాతీయ రహదారుల యొక్క నిర్మాణం కోసం ఇప్పటి వరకు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రోడ్లు పూర్తి చేసినాయి, అంటే రోడ్లు నిర్మాణం చేసి పూర్తి చేసినటువంటి రోడ్లు 75 రోడ్లు పూర్తి అయిపోయినాయి. అవి 2483 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ సుమారు 31,624 కోట్ల రూపాయలు 31,624 కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేయడం జరిగింది. పూర్తయిపోయిన రోడ్లు ఇది కాకుండా ఆన్గోయింగ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి. ఆన్గోయింగ్ వర్క్స్ 15,113 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ వర్క్స్. అదేవిధంగా శాంక్షన్డ్ వర్క్ ఇంక్లూడింగ్ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ 32,755 కోట్లకు సంబంధించినటువంటి పనులు ఈరోజు శాంక్షన్ అవుతూ ఉన్నాయి. అది కాకుండా సిఆర్ఐఎఫ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు నెగ్లెక్ట్ అయినటువంటి ప్రాంతాలకు ఇవ్వడం కోసం తెలంగాణ రాష్ట్రానికి 3,314 కోట్లు సిఆర్ఐఎఫ్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది.
ఇది కాకుండా అడిషనల్ గా ఇప్పుడు నేను ఆర్ఆర్ రింగ్ రోడ్ నార్త్ జోన్ కు మాత్రమే చెప్పాను దాని విటెల్ తర్వాత వస్తాను ప్రిన్సిపల్ గా శాంక్షన్ ఇచ్చింది ఖర్చు పెట్టుపోయేది దక్షిణ భారత్ అంటే చౌటుప్పల్ నుంచి వికారాబాద్ నుంచి మళ్ళీ సంగరెడ్డి కలిసేటువంటి రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో దానికోసం టెంటటివ్గా ఇంకా పెరుగుతుంది కానీ ప్రొవిజన్గా 10,000 కోట్లు వేసుకోవడం జరిగింది దీంతోపాటు బ్లాక్ స్పాట్స్ రోడ్ సేఫ్టీ ఎక్కడైతే జాతీయ రహదారుల మీద గ్రామీణ ప్రజలు ఎడ్ల బండ్లు కానీ నడిచిపోవడం ద్వారా కానీ సైకిళ్ళు కానీ వాహనాలు కానీ క్రాస్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి వాటన్నిటిని కూడా బ్లాక్ స్పాట్స్ కింద భారత ప్రభుత్వం గుర్తించింది దేశంలో ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్ చాలా పెరుగుతున్నాయి దీన్ని తగ్గించాలా అనేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో 378 లొకేషన్స్ బ్లాక్ స్పాట్స్ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ ఆర్యుబి కానీ ఆర్ఓబి కానీ లేక ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ వీటన్నిటికి కలిపి 850 కోట్లు కేటాయించడం జరిగింది ఈ రకంగా టోటల్గా తెలంగాణ రాష్ట్రానికి రోడ్ల నిర్మాణం కోసం ఇది ప్రధానమంత్రి సడక్ యోజన కాకుండా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కాకుండా జాతీయ రహదారులు కానీ సిఆర్ఐఎఫ్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ లేక RRR రింగ్ రోడ్ కానీ కలిపి 93,656 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది దిస్ ఇస్ ది హైయెస్ట్ అమౌంట్ ఈరోజు ఒక జాతీయ రహదారుల విభాగమే దీన్ని ఖర్చు పెడతా ఉంది ఇది కాకుండా ఈ యొక్క హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళేటువంటి జాతీయ రహదారి 44 సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనున్నది ఈ రోడ్డు 4 లేన్స్ ఉన్నది దాన్ని 6 వేస్గా మారనున్నది సూపర్ ఇన్ఫర్మేషన్ హైవే ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారి దీంట్లో ట్రాఫిక్ క్లియరెన్సు అదేవిధంగా హాస్పిటల్స్ ఎంత దూరం ఉన్నాయి పెట్రోల్ పంపులు ఎంత దూరం ఉన్నాయి తెలుసుకునేందుకు డిజిటల్ బోర్డులు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క హైదరాబాద్ బెంగళూరు రోడ్డు ఏదైతే ఉన్నదో దానికి నిర్మాణం చేయబోతున్నాం అదేవిధంగా రియల్ టైం డిజిటల్ వ్యవస్థతో పాటు జాతీయ రహదారి సరిహద్దు కర్ణాటక వరకు కూడా తెలంగాణ నుంచి కర్ణాటక వరకు కూడా 251 కిలోమీటర్లు సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనున్నది దీంతో బెంగళూరుకు అత్యంత వేగవంతంగా ఈ రోడ్డు ద్వారా మనం ప్రయాణం చేయడానికి ముఖ్యంగా ప్రమాదాలు లేకుండా వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇది టోటల్ 251 కిలోమీటర్లు ఉండబోతుంది ఈ యొక్క డిపిఆర్ నిర్మాణం జరుగుతూ ఉంది దీనికోసము 4,750
కోట్ల రూపాయలు ఈ యొక్క ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ కర్ణాటక జాతీయ రహదారి ఏదైతే ఉన్నదో దాన్ని సిక్స్ లేన్స్గా మార్చడము కాంగ్రెస్ పార్టీని వీడిపోకుండా జగ్గారెడ్డికి బుజ్జగింపు ప్రయత్నాలు మొదలయ్యాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సీనియర్ నేత వి హనుమంతరావు కలిశారు. కాంగ్రెస్కు దూరం కావద్దని జగ్గారెడ్డికి విహెచ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్లోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడదామని సూచించారు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని జగ్గారెడ్డి విహెచ్కు తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమాలారు. పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడొద్దని విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని విహెచ్ మండిపడ్డారు. తనతో పాటు జగ్గారెడ్డిని ప్రస్తావిస్తూ తెరాసాకు అనుకూలంగా పనిచేస్తున్నామని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జగ్గారెడ్డి గారు వెళ్ళిపోతున్నారు, పార్టీకి దూరమవుతున్నారని తెలిస్తే నేను వచ్చి గతంలో కూడా పోవటం అనే దాని మీద అట్ట అయితే వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయనకు సంజాయించిన పోవద్దని చెప్పిన పార్టీలో నువ్వు చాలా పనులు చేసినావు. కాంగ్రెస్ పార్టీని నువ్వు రాహుల్ గాంధీని తీసుకొచ్చి 6-7 కోట్లు పెట్టి బహిరంగ సభ పెట్టిన, నీ భార్యను ఎమ్మెల్సీ పెట్టిన, పోటీ పెట్టి ఓడుతో అని తెలిసిన, కానీ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగదు. అలాంటి వ్యక్తి పోవద్దు, నీకేదన్నా అవమానం జరిగితే అంటాడు నా ఏరియాకు వస్తాడు నాకు చెప్పాడు, నేను మెదక్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే కదా నన్ను కూడా దూరం చేసుకుంటాడు అన్నాడు. ఏదైనా ఇవాళ మా మీద కూడా పోస్టింగ్ పెట్టారు, నేను కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్లో పోతున్నట్టు బొమ్మ పెట్టారు. నేను జగ్గారెడ్డి కేసీఆర్ కలిసినట్టు బొమ్మలు పెట్టి కండువాలు వేసిండు, దాని మీదనే కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఏదైతే ఈ ప్రచారాలు జరుగుతున్నాయో ఇది కోవట్ అని ఇది కొత్త నాకు బాగా ఆవేదన వ్యక్తం, నేను బాగా హర్ట్ అయ్యాను దాని విషయంలో. కాంగ్రెస్ పార్టీలో ఇంత కష్టపడుతున్నా, కాంగ్రెస్ పార్టీలో ఇంత కష్టపడుతున్నా, నా భార్యను ఎమ్మెల్సీగా పోటీ చేసిన సీఎం జిల్లాలో ఇంత చేసినాక కూడా జగ్గారెడ్డి కోవట్ అని ఒక ప్రచారము జరుగుతుందో దాన్ని పార్టీ సీరియస్గా తీసుకోకుండా ఖండన చేయకపోవడము, నేను ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడితే కూడా జగ్గారెడ్డి వల్ల పార్టీ నష్టం అవుతుందనే ప్రచారం కూడా చేస్తున్నాను, అది కొంత నాకు ఆవేదన వ్యక్తం చేస్తుంది. సొంత పార్టీ వాళ్ళే నన్ను ఇట్లా బదనామి చేస్తే కాబట్టి నేను కొంత అసలు వేరే పార్టీల్లో పోతా అనే చర్చ వేస్ట్ కదా, అది ఎప్పుడూ లేదు ఆలోచన. ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అనే దాని మీద నేను ఆలోచన చేసుకుంటున్నా. అది నిన్నగా నా ఫోన్ లని బంది పెట్టుకున్నా, ట్రై చేసి ఉంటారు కానీ కొంత ఇలాంటి ఇష్యూస్ కొంత బాగా ఇబ్బంది పెడుతున్నది. కాంగ్రెస్ అంటే పర్సనల్గా డ్యామేజ్ చేసేస్తున్నారు కాబట్టి నాకు కొంత ఆవేదన, పర్సనల్గా డ్యామేజ్ అవుతున్నారు కాబట్టి చేస్తున్నారు కాబట్టి నాకు దీని మీద బాగా ఇబ్బంది పడుతున్నా. ఎందుకంటే ఇట్లా మనం కష్టపడి పేరు తెచ్చుకోవాలని ఉన్నాము, ఇంత కష్టపడి మళ్ళీ నేను కోవటనే చెడ్డ పేరుతోటి పార్టీలో ఉండి ఈ రాజకీయ వ్యవస్థలో ఉండడం కంటే పక్కకు తప్పుకోవాలనే దాని మీదనే కొంత ఆలోచన చేసిన.